ఏమైందో అనుకుంటూ ఏదోలా ఉందంటూ ఏదేదో అవుతుంటే ప్రేమే అనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా నోట్బుక్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోలో మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసేసి ఎలా ఏ విధంగా అనేది మీరు క్రియేట్ అనేది చేయాలో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి, అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు అనేది మళ్ళీ ఇంకా ముందు చేసే వీడియోస్కు నాకు అనేది ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. సో అలాగే మీరు అనేది మీ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు అయితే చూసినట్లయితే మీకు ఈ యొక్క వీడియో అనేది మీకు స్టెప్ బై స్టెప్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మీకు అనేది అర్థమవుతుంది. సో ఇంకా మీకు అనేది ఎటువంటి సాంగ్ లిరికల్ కావాలన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో, సారీ ఫ్రెండ్స్, కింద నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అయిపోయి నాకు ఆ యొక్క సాంగ్ అనేది మీరు సెండ్ చేసినట్లయితే మీకు అనేది ఆ యొక్క లిరికల్ సాంగ్ అనేది క్రియేట్ అనేది చేస్తాను. సో అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మనం అనేది టాపిక్లోకి అయితే వెళ్ళేద్దామా ఫ్రెండ్స్, లెట్ గెట్ స్టార్టెడ్. మనకు ఒక అప్లికేషన్ అయితే అవసరం. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి 16:9 రేషియో పైన మీరైతే ట్యాప్ అయితే ఇచ్చేస్తే కూడా ఇక్కడ మనకు అనేది 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని. ఇక్కడ మీరు మీడియా లేక్ వెళ్ళేసేయండి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ అనేది తీసేసుకొని 30 సెకండ్స్ అనేది 30 ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. సో ఫ్రెండ్స్, నేను అనేది ఈ యొక్క వీడియో అనేది మీకు కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క లిరికల్ తగినట్టు సాంగ్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేనైతే కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చాను, నాకు అనేది కాపీరైట్ అనేది వస్తుంది కాబట్టి నేను అనేది లిరికల్ తగినట్టు సాంగ్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేను అనేది బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. సో ఇలా మీరు అనేది సెట్ చేసుకునే తర్వాత మనకనేది ముందర అయితే కూడా మనకనేది ఫ్రంట్ అయితే కొద్దిగా ఇంట్రో అయితే ఉంటుంది. ఆ ఇంట్రో మీరు ట్రిమ్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఇలా ముందుకు స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ కత్తర్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే మనకనేది ట్రిమ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు అనేది ఒక వీడియో పైన ట్యాప్ చేసి సిజర్ పక్కన రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసాక సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇచ్చేసాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన ఉంది కదా, ఈ యొక్క స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ లిరిక్స్ తగినట్టు సాంగ్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయితే చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ మీరు అనేది లిరికల్ తగినట్టు సాంగ్ అనేది మనం క్రియేట్ చేయాలి. అది ఎలాగంటే ఇక్కడ ఆడియోలోకి వెళ్ళేసేయండి. ఆడియోలోకి వెళ్ళేసినట్లయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన సాంగ్ అనేది మీకు మీ మొబైల్లో ఏదైతే సాంగ్స్ ఉన్నాయో ఇక్కడ ఆ సాంగ్స్ అన్ని ఇందులో మీకు డిసిప్లే అవుతాయి. సో మీకు కావాల్సిన సాంగ్ అనేది మీకు ఇక్కడ మీకు కనపడినట్లయితే ఇక్కడ నుంచే మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు కనపడకపోతే కూడా ఇక్కడ ఫోల్డర్లోకి వెళ్ళేస్తే కూడా మీకు ఏ ఫోల్డర్లో అయితే మీకు డౌన్లోడ్ అయిపోయిందో ఆ ఫోల్డర్లోకి అయితే వెళ్ళేసేయండి. వెళ్ళేసాక ఇక్కడ చూసినట్లయితే మనకు అనేది ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకు ఆ యొక్క సాంగ్ అనేది మనకైతే ఆ యొక్క సాంగ్ అనేది మనకైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు అనేది ఒక సాంగ్ అనేది ఇక్కడ మీరు సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇలా ముందుకు స్క్రోల్ చేస్తే కూడా మనకనేది ఒక 5 సెకండ్స్లో మనకనేది సాంగ్ అనేది రిమూవ్ చేయాలి కాబట్టి ఇలా కత్తర్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ ట్రిమ్ అండ్ స్లిప్ట్ అని ఇక్కడ చూడండి, ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ పైన మీరు ట్యాప్ చేసి ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇలా ముందుకు స్క్రోల్ చేసేసేయండి. చేస్తే కూడా మనకు
సో మనకైతే కూడా అక్కడి నుంచి అయితే ఆ లిరికల్ తగినట్టు సాంగ్ అనేది ఇలా మనకు అనేది సెట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది సెట్ అయ్యాక ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అనేది ఈ యొక్క వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే క్రోమాకీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ అనేది చేసేసేయండి. ఎనేబుల్ అనేది చేసినట్లయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అనేది అవుతారు. ఇక్కడ కీ కలర్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ కీ కలర్ అనేది మీరు బ్లూ కలర్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే మనకు బ్లూ కలర్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి మనకు ఎంత బాగా మనకు బ్లూ కలర్ రిమూవ్ అయిపోయిందో. సో ఇక్కడ మీకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కీ కలర్ లేకెళ్ళేసి ఇక్కడ మీరు బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే మనకు ఓన్లీ బ్లూ కలర్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే రిమూవ్ అవుతుంది. సో అక్కడ రిమూవ్ అయిన చోట మీరు అనేది ఫొటోస్ని యాడ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఇచ్చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. వెళ్ళేసిన తర్వాత మీకు కావాల్సిన ఇమేజ్ని మీరు ఈ విధంగా మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ని మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను అనేది మీకు చూపించడం కోసం నేను అనేది ఈ యొక్క ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నా. సో మీకు మీకు కావాల్సిన ఇమేజ్ని మీరు ఇలా సెలెక్ట్ అనేది చేసుకొని ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళేసినట్లయితే కూడా ఇక్కడ మాస్క్ దగ్గర ఎనేబుల్ అనేది ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ అనేది చేసి దాన్ని మీరు షేప్లోకి వెళ్ళేస్తే కూడా ఇక్కడ చూడండి ఆ యొక్క సింబల్ అనేది మనకి ఇక్కడైతే లాస్ట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసినట్లయితే మనకు మిడిల్లో మీకు మనకు అనేది ఒక యారో మార్క్ అయితే వస్తుంది. చూడండి మీరు అనేది మీరు బాగా గమనించినట్లయితే కూడా ఆ యొక్క ఆరో సింబల్ వచ్చిన దాకా మీరు అనేది అలాగే వెయిట్ చేసేసి దాన్ని మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా మీరు అనేది ఇచ్చేసేయండి. ఇలా యొక్క దానికి సెట్ అయ్యే విధంగా మీరు అనేది ఇలా సెట్ చేసుకొని ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసాక ఇక్కడ మళ్ళీ ముందుకు స్క్రోల్ చేయండి. ముందుకు స్క్రోల్ చేస్తేనే మళ్ళీ ఒక ఇమేజ్ని మీరు యాడ్ చేయండి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి ఈ మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మీరు అనేది ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకొని సో ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళేస్తే కూడా ఇక్కడ మాస్క్ పైన మీరు ఎనేబుల్ చేసి షేప్లోకి వెళ్ళేస్తే కూడా ఇక్కడ లాస్ట్ షేప్ ఉంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకొని ఇక్కడ చూడండి ఇలా మీరు అనేది మధ్యలో రెడ్ మార్క్ అనేది వచ్చిన దానికి మీరు అనేది అడ్జస్ట్ అనేది చేసేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క ఫోటోని అడ్జస్ట్మెంట్ కాకపోతే కూడా ఇక్కడ మీరు అనేది అడ్జస్ట్మెంట్ అనేది అయ్యేలా మీరు సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా దాన్ని మీరు ట్యాప్ చేసి ఇలా మీరు అనేది ఇలా ఇచ్చేసి ఇక్కడ మీరు అనేది ఇలా ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇచ్చేసి మీరు అనేది ఇక్కడ త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి కొద్దిగా జూమ్ అనేది చేసేసేయండి. ఒకవేళ మీకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కాకపోతే కూడా ఇక్కడ చూసినట్లయితే ఇన్ యానిమేషన్ లేక వెళ్ళేస్తే కూడా మీరు అనేది ఇన్ యానిమేషన్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఇన్ యానిమేషన్ అనేది ఇక్కడ మీరు అనేది ఇచ్చేసేయండి. ఇచ్చినట్లయితే ఇచ్చాక ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు అనేది ఈ యొక్క లిరికల్ వీడియోకి మీరు అనేది ఎన్ని ఫొటోస్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫొటోస్కు ఇలాగే మీరు అనేది ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ అనేది ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇచ్చేసాక దీన్ని మీరు ఎలా ఏ విధంగా సేవ్ చేయాలో చెప్తాను. సో అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు అనేది సపోర్టింగ్ అనేది ఉంటుంది. సో మీ యొక్క సపోర్టింగ్తో నాకు అనేది ముందు చేసే వీడియోలకు నాకు అనేది ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. సో అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీరు అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్డ్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ మీరు అనేది ఫ్రేమ్ రేట్ అనేది 30 ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న వీడియో అనేది ఉంటుంది కదా, అది 1080 పైన మీరు మెగాపిక్సెల్ని సెట్ చేసుకోండి. లేదంటే కూడా అంతకంటే ఎక్కువైనా మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతకంటే మీరు తక్కువ చేసుకుంటే కూడా మీరు క్రియేట్ చేసుకునే వీడియో అనేది బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, అంటే మసకమసకగా అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఆ క్వాలిటీలో మీకు ఎంత క్వాలిటీలో కావాలో ఇక్కడ మీరు అనేది ఎంత MBలో కావాలో అంత MBలో ఇక్కడ మీరు అనేది అడ్జస్ట్ అనేది చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఆ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్.